పాశం గారికి గొట్టనమ్మ గట్టిగా చెప్పట్లు. నా తమ్ముడు జగదీష్ కనపడలేదు, అసలు ఏం చెప్పారు? మళ్ళీ చెప్పండి అమ్మా. పాశం గారు కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. నా మీద కేకలేమంటే వేస్తారు బావా మాట్లాడితే. ఏమేమో బావా మా అమ్మ ఏమో పిల్లడా బావా పిల్లడా బావా పిల్ల. పొద్దు నుంచి రాత్రి వరకు ఇక్కడ ప్రశాంతం కూర్చొని ఎవరండి ప్రార్థన చేసుకుంటానా రే పిల్లడా అంటది మా అమ్మ. ఇలా చెప్పుకోలేరు భయం, కిందకి వెళ్ళి చీపురు కట్టించుకుంటే మా అమ్మ అడ్డొచ్చి తన్నులు తినేస్తుంది. పొద్దున కూడా తినేసింది అమ్మో నన్ను కొట్టాడు బాబాయ్. మరి ఎందుకు నన్ను పిలుస్తాం, నన్ను పిలుస్తాం ఎందుకు, దెబ్బలు తింటాం ఎందుకు? ఏ ఇక్కడ నా రాదే నోరు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం కోల్పోయాడు అంటండి? సాక్ష్యాన్ని కోల్పోయాడు అంట. అబ్బా మా పాశం గారికి చాలా జ్ఞానం ఉందండి. ఏమండి దేవుణ్ణి నమ్ముకున్న కొత్తలో, బాప్తిస్మం తీసుకున్న కొత్తలో, నేను నా తుది శ్వాస విడిచిపెట్టేంత వరకు బైబిల్ని పట్టుకుని చెప్తున్నాను, నన్ను రక్షించిన దేవుడికి సాక్షిగా ఉంటాను, ప్రతి ఆదివారం మందిరానికి వస్తాను, ప్రతి విషయంలో పాల్పంపులు పొందుతాను, ఇదిగో పరిచర్లో పాల్పంపులు పొందుతాను, మందిరంలో తడుగుడు పెట్టేస్తాను, బూజులు దులిపేస్తాను, రిబ్బన్లు కట్టేస్తాను, డెకరేషన్ చేసేస్తాను. మా వెంకటేష్ గారు 2 ఏళ్ళు ఇవ్వలేదు ఇప్పటికి, క్రిస్మస్ వెళ్ళిపోయి 4 నెలలు అయిపోయింది. నీవు మొక్కుబడి చేసుకుని చెల్లింపకుండు కంటే మొక్కుబడి చేసుకునకుండుట డెకరేషన్కి 2 ఏళ్ళు ఇస్తానన్నాడు. నా డబ్బులు ఎట్టానండి, ఇప్పటికి ఇవ్వలేదండి. దేవునికి స్తోత్రం చెప్పండి అమ్మ గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. యవ్వనుడు యోసేపు ఐగుప్తు దేశమునందు యెహోవాను ఘనపరిచాడు. యవ్వనుడు యోసేపు ఐగుప్తు దేశమునందు యెహోవాను ఘనపరిచాడు. ఎలాగా? పొతీఫరు భార్య యొక్క కామక్రోధ చేష్టలకు, పొతీఫరు భార్య యొక్క కామక్రోధ లొంగక తప్పించుకున్నాడు, తన సాక్ష్యము నిలుపుకున్నాడు, తన సాక్ష్యము నిలుపుకున్నాడు. క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా, నీదు సాక్ష్యము నిలుపుకుంటావా? క్రీస్తు సాక్షిగా నీవు చప్పట్లో నీదు సాక్ష్యము నిలుపు. చెరలనున్న యూదాదాసి సిరియా దేశమునందు యెహోవాను ఘనపరచింది. చెరలనున్న యూదాదాసి సిరియా దేశమునందు యెహోవాను ఘనపరచింది. ఎలాగా? కుష్టిరోగి నయమానును షోమ్రోనుకు వెళ్ళమన్, కుష్టిరోగు నయమానును షోమ్రోనుకు వెళ్ళమన్. ప్రవక్త యోధను తన సాక్ష్యము నిలుపుకున్నది, తన సాక్ష్యము నిలుపుకున్నది. క్రీస్తు సాక్షిగా నీవు నీదు సాక్ష్యము నిలుపుకుంటావా? హల్లెలూయా. ఉంటారండి బాప్తిజం తీసుకున్న కొత్తలో, రక్షింపబడిన కొత్తలో చేసే ప్రార్థన బుద్ధి బుధవారం దాకుంటే ఊర్లోని పెడతాను అంటారండి. 3 నెలలు కూడా ఉండదు మనకు ఆ భక్తి. పెళ్ళైన కొత్త భార్య భర్తలు అట్టంటారండి, అట్ట చేస్తారు భక్తి. పెళ్ళైన 3 నెలలకి 3 సంవత్సరాలకి ఒక ఆయన పెళ్లి చేసుకున్నాడు అంటండి. పెళ్లి చేసుకున్న కొత్తలో ఎలా ఉందరని మ్యారేజ్ లైఫ్ అంటే, నా భార్య హనీ అన్నాడు అంటండి. ఏంటండి హనీ? ఆరోగ్యం, నా భార్య నాకు బలం అన్నాడంట. 2 సంవత్సరాలు కనబడ్డాడంట, నవీన్ కనబడి అడ్డాడంట. ఎరా హనీ ఎలా ఉందంటే, ఒరే హనీ 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 అనుకున్నాను కానీ హానిరా అన్నాడంట. హనీ కాస్త ఏమైపోయింది? హాని 3వ సంవత్సరం కనిపించి అడిగాడంట నవీను. మళ్ళీ అన్నాడంట, ఒరే హనీ కాదు హాని కదరా, నా భార్య దెయ్యంలాగా ఉందరా అన్నాడంట. 4వ సంవత్సరానికి ఏకంగా, దెయ్యంలాగా కదరా, నా పిల్లమే పెద్ద పిశాచరా అన్నాడంట. అంతే కదండి, గయ్యాలితో పెద్ద ఇంట కాపురం ఉండటం కంటే మిద్దె మీద మూలం ఉండటం. గయ్యాలు చాలామంది ఉంటారండి. అలాగే రక్షణ తీసుకున్నప్పుడు కూడా భలే ప్రార్థన చేస్తారండి. ఎంత ప్రార్థన అనుకున్నారు? ప్రార్థన ఇస్తే నాకు భయం వేసేద్ది, వీళ్ళు ముగిస్తారు ముగించరు, నాకు మోకాళ్ళలాగా ఎత్తుంటాయి. అమ్మో ఇంకా ముగించడండి, అమ్మో కోరుకోల గురించి వేసేసారు, రుద్రారం గురించి, అమ్మో కాళ్ళ భీమవరం వెళ్ళిపోయారు పాలకొల్లు, అమ్మో తెలంగాణ కూడా వెళ్ళిపోయారు, బాబు అమెరికా కూడా వెళ్ళిపోయారు. ప్రార్థన ముగించరే, ఓహో కొత్త కదా, కొత్త కొత్తకింత అది మానవుడు చేసే భక్తి కూడా అలాగే ఉందండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. సాక్ష్యాన్ని కోల్పోకూడదమ్మా. ఏం కోల్పోకూడదు? బతికితే క్రీస్తే చావైతే లాభ్యం అన్నాడు పౌలు. శిరఛేదనం చదివి చనిపోయాడండి, శిరఛేదనం చేయబడి. ఇన్ని బలహీనతలు కలిగిన తోమా కూడా
తర్వాత బలపరచబడ్డాడండి. ఇంకా వాక్యం చెప్పడానికి టైం లేదు, ముగిస్తున్నాను. తోమ మద్రాసులో ఏమండి సేవ చేస్తుండగా ఓ గుహలో ప్రార్థన చేస్తుంటే బల్లిపు పొట్లతో పొడిచి పొడిచి చంపేశారంటాడు. తోమ సమాధి ఇంకా మన భారతదేశంలోనే ఉంది. గట్టిగా చెప్పడానికి దేవుని మనం మహిమపరుద్దాం. ఇన్ని కోల్పోయిన తోమాకి మరలా దేవుడు కనికరించాడు, దేవుడు అవకాశం ఇచ్చాడు. నీకు కూడా దేవుడు అవకాశం ఇస్తున్నాడు ఈరోజు. ఎక్కడైనా నువ్వు ప్రతి ఆదివారం మానక దేవుని సన్నిధికి రా. ఏదైనా తప్పనిసరి పరిస్థితులు ఏదైనా ఊరెళ్తే ఎక్కడ మందిరం కనపడితే అక్కడికి వెళ్ళు. దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో దేవుని ఆత్మను పొందుకో, దేవుని సహవాసాన్ని కలిగుండు, సంతోషాన్ని పొందుకో, ఆనందం కలిగుండు. దేవుని సన్నిధిలో ఆనందం ఉంది, సంతోషం ఉంది. గమనించాలి, ముగిస్తున్నాను. తోమ తిరిగి విశ్వాసిగా జీవించాడు, అవిశ్వాసిగా జీవించలా. తోమ ఒక్క అద్భుతం చేసి కేరళలో ఒక అద్భుతం. ఏంటి అద్భుతం తెలుసండి? 13 మంది బ్రాహ్మణులు నీళ్ళలోకి దిగి నీళ్లు పైకి వేస్తున్నారంటండి. అది వాళ్ళ ఆచారం, ఏదో చేస్తున్నారు వాళ్ళు, దేవునికి చేస్తున్నారు. ఈ తోమ గారు అక్కడికి వెళ్ళి, మీరు అమ్ముకున్న దేవుడు గొప్పవాడైతే, శక్తి ఉంటే మీరు నీళ్లు పైకి వేస్తున్నారుగా, ఆ పైనే అయిపోయి నీళ్ళు అన్నాడంట. చాలా సమయం ప్రార్థన చేసి ఏత్తన్నారు కానీ పడిపోతున్నాయి, ఏత్తన్నారు కానీ పడిపోతున్నాయి, ఏత్తన్నారు కానీ పడిపోతున్నాయి. మా వల్ల కాదయ్యా, నువ్వేం చేస్తావు అంటే, తోమ నీళ్ళలోకి దిగి 13 మంది బ్రాహ్మణుల మధ్యలో ఉండి యెహోవా నామం పెరట, యేసయ్య నామం పెరట ప్రార్థన చేసి దోసుడితో నీళ్లు పట్టుకుని పైకేస్తే ఆ దోసుట నీళ్ళలో అలాగే ఉందంటండి, పైకేసిన నీళ్ళు అలాగే ఆగిపోయినాయంట. గట్టిగా చెప్పలు కొడతాను మనం మైంపడతాం. అదే నీళ్ళల్లో 13 మంది బ్రాహ్మణులు బాప్తిజం తీసుకున్నారు. కొట్ట గట్టిగా చెప్పట్లో. నువ్వు ఈరోజు బలహీనుడివే కావచ్చు, ఈరోజున కొన్ని బలహీనతలు కలిగిన వాడే కావచ్చు, కానీ తోమ వలె తిరుగు ప్రభు వైపు. దేవుడు గొప్ప సాక్షిగా, తోమ దేవుని కొరకు అత్త సాక్షి అయిపోయాడండి. తోమ ఈరోజున కేరళలో ట్రైనింగ్ క్లాసులు జరుగుతున్నాయండి. కేరళలో చాలామంది ప్రభుని ఆశ్రయించడానికి కారణం తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారి వెనక ఉన్న 12 మంది శిష్యుల్లో తోమ ఒకడని చెప్పాను కదా, ఆ తోమ మన భారతదేశానికి వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి తోమ వాళ్ళు నువ్వు కూడా గొప్ప కార్యాలు చేయాలి. తోమ వాళ్ళు నువ్వు కూడా దేవుని కోసం నిలబడాలి, సాక్ష్యాన్ని నిలబెట్టుకోవాలి. అప్పుడు సాక్ష్యాన్ని కోల్పోయడేమో కానీ తర్వాత దేవుడు మళ్ళీ అవకాశం ఇచ్చిన తర్వాత ఇంకెప్పుడు కూడా అవకాశం కోల్పోయి తన ప్రాణాన్ని అర్పించేశాడండి. అలా మీరుండాలని నేను కోరుకుంటున్నాను. తలలో వచ్చి ప్రార్థన చేద్దాం. మరొక మాట అండి, మరొక మాట. కొంతమంది ఏం చేస్తారు తెలుసండి, బాప్తిజం తీసుకున్నప్పుడు నాకు ఒక ఆలోచన, ఒక మాట చూడండి. ప్రకటన గ్రంథం చదివించి ముగించేస్తాను, వాక్యం చెప్పను, వాక్యం చెప్పను. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం. ఏం చేయాలంటే, మార్మోన్స్ పొందిన వాళ్ళు ఏం చేయాలంటే చూడండి, ఎందుకంటే బాప్తిస్మాలు తీసుకున్న వారు ఉన్నారు కదా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 21వచనం. మార్మోన్స్ పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితను కానీ అది తన జారత్వం విడిచిపెట్టి మార్మోన్స్ పొందనల్లదు. ఇదిగో నేను దానికి మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించు వారు దాని క్రియల విషయం మార్మోన్స్ పొందితేనే కానీ వారిని బహుశ్రమల పాలు చేతును. 1, 2 మాట చూడండి, 20వచనం. అయినను నీ మీద తప్ప ఒకటి మాపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొనుచు యెజెబెలును స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు, జారత్వము చేటుకును. ఏంటండి? విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును, అది నా దాసులకు బోధించుచు అది. మీరేం చేయాలి ఇప్పుడు బాప్తిజం తీసుకున్నవారు? మందిరానికి రావాలి, కొన్ని వ్యర్థమైన కార్యక్రమాలకి దూరంగా ఉండాలి, అన్ని కార్యక్రమాలకి దూరంగా ఉండాలి, అన్ని ఆచారాలకి దూరంగా ఉండాలి. రోమపత్రికలో ఉంది, ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమైన దేవుని చిత్తమును మీరు మీ శరీర ప్రాణాత్మను సజీవంగా ప్రభువుకి సమర్పించుకోవాలి. కాబట్టి సగమత మేనత్ అన్నట్టు కాకుండా ఏమండి, ఈ లోకంలో మనము ఈ లోక మర్యాదను అనుసరించకుండా పరిపూర్ణంగా క్రైస్తవ జీవితాన్ని జీవించుదుముగాక. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. చెప్పబడినటువంటి వాక్యాన్ని బట్టి ప్రార్థన